ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త, మొదలైన ఎన్నికల కానుకలు. చాలా ప్రాంతాల్లో ఇవన్నీ పంపిణీ, ఏ ప్రాంతాలు ఇస్తున్నారు, ఏమిస్తున్నారు అనే వివరాలు అయితే తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది. అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము. కానుకల ఎరైతే మొదలైందని అయితే చెప్తూ ఉన్నారు. వివరాలు చూసుకున్నట్లయితే కనుక విశాఖ తూర్పు నియోజకవర్గం కొండవాళ్ళలోని ఇటీవల ఓటర్లకు చీరలు పంపిణీ చేస్తున్న వైకాపా ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అంటూ ఫోటో అయితే వేశారు. చీరలు అయితే పంపిణీ చేస్తున్నారని, ప్రచార పథకాలు పనికిరావని అనుకుంటున్నారో, మరి ఐదేళ్ల పాలన వ్యర్థమైందో అన్న మాటలను జనం నమ్మడం లేదని గుర్తించారు. మళ్ళీ పీఠమెక్కడానికి తాము సిద్ధమంటుంటే ఓటర్లు దించడానికి సంసిద్ధమని తెలుసుకుంటున్నారు. కారణం ఏదైనా ఇప్పుడైతే కనుక షెడ్యూల్కు ముందే ప్రలోభాలకు తెర తీశారని అయితే చెప్తున్నారు. అయితే ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ కులం, మతం, భాష పేరుతో ప్రజలను ఓట్లడగొద్దు, భక్తులు దైవ సంబంధాలను అవమానించొద్దు, ఓటర్లను తప్పుదోవ పట్టించకూడదు, నైతికతతో కూడిన రాజకీయాలు చేయాలని చెప్పేసి కొన్ని ప్రవర్తనా నియమావళి అయితే ఉంది. అయితే ఈసారి కఠిన చర్యలు తీసుకుంటా ఉల్లంఘించిన వారిపై అన్నారు. ఈ నెల 1న రాజకీయ పార్టీలకు కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన హెచ్చరికలు. అయితే ఇలాంటివేవి చెవికెక్కని అధికార వైకాపా పార్టీ నాయకులు రాష్ట్రంలో ప్రలోభాల దందాను విస్తృతం చేశారు. ఊరూర చీరలు, ప్యాంట్లు, షర్ట్లు, కుక్కర్లు, టీ కప్పుల సెట్లు, మిఠాయిలు, అలాగే సెల్ ఫోన్లతో పాటు 5 నుంచి 6 వేల నగదు పెట్టిన కవర్లను పెద్ద ఎత్తున పంపిణీ చేస్తున్నారు. నెల రోజులుగా సాగుతున్న ఈ తంతును ఎన్నికల షెడ్యూల్కు ముందే పరాకాష్ఠకు చేర్చారని చెప్తున్నారు. ఆత్మీయ సమావేశాల పేరిట కుల మత సంఘాల సభ్యులను, ప్రతినిధులను కలుస్తూ మత ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారు. ఈ బరితెగింపును అడ్డుకునేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం పెద్దగా ఏమీ చేయడం లేదని, సమావేశాలకే పరిమితం అవుతుందని ప్రతిపక్ష పార్టీల నుంచి అయితే విమర్శలు వస్తున్నాయి. ఇక్కడైతే ఒక ఫోటో అయితే వేయడం జరిగింది. ఇక్కడ గిఫ్ట్స్ అయితే ఉన్నాయని చెప్పేసి, కృష్ణా జిల్లా పెనమలూరు గత నెలలో పాస్టర్లకు గిఫ్టులు పంపిణీ చేసిన మంత్రి జోగి రమేష్ అనుచరులు అని చెప్పేసి ఇక్కడైతే ఒకటి వేశారు. అదేవిధంగా తుని నియోజకవర్గంలో మంత్రి దాడిశెట్టి రాజా వాలంటీర్లకు ఇటీవల పంపిణీ చేసిన సెల్ ఫోన్లు అని చెప్పేసి ఇక్కడ కూడా ఫోటో అయితే వేయడం జరిగింది. ఎంపీ ఎమ్మెల్యే చీరలు పంచారు. సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మిగతా వీళ్ళందరూ కూడా ఫోటోలు ముద్రించిన బ్యాగుల్లో చీరలు పెట్టి అన్నమయ్య జిల్లా పీలేరు నియోజకవర్గంలో వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేశారు. ఎంపీ ఎమ్మెల్యేలు మీకు చీరలు పంపించారు, వారిని గుర్తుంచుకుని ఓటు వేయాలంటూ ప్రచారం చేయించారు. ఇక అలాగే తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం నియోజకవర్గం దేవరపల్లి మండలంలో డ్వాక్రా వివోఏలకు అందజేసిన రైస్ కుక్కర్లు, పాస్టర్లు అలాగే పాస్టర్లకు అందజేసిన చీరలు అని చెప్పేసి మరొక ఫోటో కూడా అయితే వేయడం జరిగింది.